హాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి భారీ లెవెల్లో సిద్ధమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. శంకర్ కాంబోలో చేస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ అయిన గేమ్ చేంజర్ గ్రాండ్గా రిలీజ్ కానుండగా సినిమా మీద అంచనాలు సాలిడ్గా ఉండగా రీసెంట్గా సినిమా అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే సొంతమైంది. ఈ టీజర్కి దాదాపు 24 గంటల్లోనే టాలీవుడ్ ఓవరాల్ టీజర్ రికార్డులో వ్యూస్ పరంగా టాప్2 రికార్డును సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా లాంగ్ రన్లో కూడా సూపర్ స్టడీగా వ్యూస్ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ టీజర్లో ముఖ్యంగా రామ్ చరణ్ నటన గురించి చాలామంది ఇప్పటికీ చర్చించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో ఏకంగా రామ్ చరణ్ నటన గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన విషయాలు వెల్లడించారట. ఆయన మాట్లాడుతూ, నా హీరో రామ్ చరణ్ ఈరోజు గేమ్ చేంజర్ మూవీలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంటుంది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ నటనకి అవార్డు రావడం పక్క. నేను ఈ సినిమాను చూసా, నెక్స్ట్ లెవెల్ అంతే అంటూ అన్నారట రాజమౌళి గారు. ప్రస్తుతం యూనివర్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు సంక్రాంతి రిలీజ్ కానున్న ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారట.